హలో ఫ్రెండ్స్, మనం ఇయాల జేబీఎస్ లో ఉన్నాము. ఇప్పుడు బస్ లో ఎక్కాము. ఎంత మందికి సిఏఏ ఇప్పుడు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తెలుసు అనేది తెలుసుకుందాం. మరి ఎంత మందిని సపోర్ట్ చేస్తున్నారు, ఆపోజిస్ చేస్తున్నారు చూద్దాము. సార్ మీకు తెలుసా సిఏఏ అంటే? చెప్పండి. తెలియదు మీరు సార్? మీకు ఐడియా ఉందా? రోహిత్ సార్ కూడా ఐడియా లేదు. మీకు తెలియదు బాబు? మీకు తెలుసా యూత్? ఓకే, అబ్రివేషన్ తెలుసు. ఇప్పుడు దాన్ని అసలు ఏంటి, దాంట్లో గొడవ ఏంటి అసలు? అంటే 2019 లో స్టార్ట్ చేశారు, బట్ నిన్న అమలు చేయడం వల్ల ఎవరికి నష్టం వస్తుంది, ఎవరికి లాభం? అంటే ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళకి ఏం కాదు, రీసెంట్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి సిటిజన్షిప్ రాదు. అదే ఎవరికి ఇస్తున్నారు అసలు పౌరసత్వం? అది పర్టికులర్ గా తెలియదు. ఒకసారి తెలుసుకుంటావు, మళ్ళీ ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి తీసుకో, మళ్ళీ నేను అడుగుతాను. మీరు చెప్పండి సార్. అదే మన దేశంలో పాకిస్తాన్ నుంచి అక్కడ నుంచి వచ్చిన హిందూస్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, జైన్స్ వీళ్ళకు సిటిజన్షిప్ కలిగిస్తున్నారు. వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళగొట్టేసినాక ఇక్కడ వచ్చినాక ఇన్ని రోజులు ఇయ్యలేదు, ఇప్పుడు సిటిజన్షిప్ ఇస్తున్నారు. దీనివల్ల నష్టం వచ్చేది ఎందుకంటే ఇల్లీగల్గా వచ్చిన రోహింగ్యాస్కి, పాకిస్తాన్, బంగ్లాదేశ్కి వెళ్ళి అక్రమంగా వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ రాదు. అందుకే వాళ్ళు ఏడుపు. అంటే ముస్లింలకు ముఖ్యంగా ఇవ్వట్లేదు. ముస్లింలకు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇంకా మళ్ళీ ఎందుకు మన దగ్గర ఉన్న దేశంలో మనకు అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా. సో హిందువులకు, క్రిస్టియన్లకు, సిక్కులకు, మిగతా అందరికి ఇస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇంకొకటి ఏదో డెడ్ లైన్ పెట్టారు కదా సార్, 31st December 2014. అంతకుముందు వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళ గురించి కన్సల్టేషన్ చేయలేదు. అంతకుముందు వచ్చి ఉన్నట్టుగా చాలా మందిని పంపించేసి వాళ్ళే. ఇప్పుడు మీ పేరు ఏం పేరు? మృత్యుంజయ. ఓ మంచి పేరు, మీరు కూడా మృత్యుంజయలు. అయితే ఇది ఇది మనకు మంచిది అంటారా, మీరేమంటారు? మీ ఒప్పుకుండా మంచిది. ఇల్లీగల్గా ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఇక్కడ వాళ్ళ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డు ఇచ్చేసి అక్రమంగా ఉంచుతున్న వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. మన భారతదేశానికి ఇది మంచిదా కాదా? భారతదేశానికి మంచిది. ఇప్పుడు ఈ ఇల్లీగల్ ముస్లిమ్స్ చాలా మంది ఉండి, మరి వాళ్ళ వల్ల 10 కోట్ల మంది ఉన్నారు. 10 కోట్లు మొత్తం దేశంలో, కలకత్తాకి వెళ్ళి, కేరళకి వెళ్ళి, హైదరాబాద్ రోహింగ్యా ముస్లిమ్స్ వచ్చి కాలనీస్ కూడా సెట్ చేసుకున్నారు. వాళ్ళ కోట పొలిటికల్ సపోర్ట్ ఉంది. దీన్ని మనం అరికట్టాల్సింది. దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తా ఉంది కదా సార్? కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తుంది? పుట్టిన స్టార్ట్ అయినప్పటి నుంచి అది ముస్లిం పార్టీ. జవహర్లాల్ నెహ్రూ గానీ, ఇందిరాగాంధీ గానీ, రాజీవ్ గాంధీ గానీ, రాహుల్ గాంధీ గానీ అందరూ తుర్కోలే. సో వాళ్ళకి నష్టం, ఓట్ బ్యాంక్ లాస్ అవుతుంది వాళ్ళకి. ఓకే ఓకే.